Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Taja Sarvelo Telindi Ide Jagan Palanaku Yenni Markulante Yepilo Mudela Jagan Palanaku Prajala Madatu Yantamarundi Jagan Palana Yantamadi Korukuntunnaru YCP MLA Panitiru Ela Undi Survey Nivedikalu Yem Telchai Ippudu Idi YCP Lo Hot Topic Ga Marindi CM Jagan Vache Ennikalalo Gelipe Lakshyanga Adugulu Vestunnaru Prabhutvam Partini Aa Disaga Siddham Chestunnaru Vache Ennikalalo 151 Seatlu Takkakoodadani Lakshyanga Decide Chesaru తన ప్రభుత్వం చేస్తున్న మంచిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళితే 175 సీట్లు ఎందుకు రావంటూ సీఎం ప్రశ్నిస్తున్నారు. మే నుంచి గేర్ మారుస్తున్నామన్నారు. ఎన్నికలకు ఎప్పటి నుంచే సరైన అడుగులేస్తేనే మనం అధికారంలో కొనసాగుతామని పేర్కొన్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పార్టీ పనితీరు గురించి సర్వేల ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రస్తావించారు. పనితీరులో కొంతమంది ఎమ్మెల్యేలే ముందంజలో ఉన్నారని చెప్పారు. చాలామంది మధ్యస్థాయిలో ఉన్నారని వెల్లడించారు. 10-15% మంది తక్కువ స్థాయిలో ఉన్నారని వివరించారు. సీఎం లెక్కల ప్రకారం దాదాపుగా 50-60 మంది వరకు మధ్యస్థాయిలో పనితీరు ప్రదర్శిస్తున్నట్లుగా సర్వేలో తేలిందని తెలుస్తోంది. అదేవిధంగా 20-24 మంది వరకు తక్కువ స్థాయిలో ఉన్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. తక్కువ మధ్యస్థాయి ఎమ్మెల్యేలు గడప గడపకు పూర్తిగా తిరగడం ద్వారా వారి గ్రాఫ్ను పెంచుకోవాలని సీఎం నిర్దేశించారు. వారికి ఇదొక అవకాశంగా సీఎం పేర్కొన్నారు. 8 నెలల తర్వాత మరోసారి సమీక్ష ఉంటుందని వెల్లడించారు. అప్పటికీ వారి పనితీరులో మెరుగుదల కనిపించకపోతే చేసేదేమీ ఉండదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వ పనితీరు ముఖ్యమంత్రి జగన్కు 65% మద్దతు ఉన్నట్లుగా సర్వేల్లో తేలిందని మాజీ మంత్రి కొడాలినాని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఉండాలని 65% మంది కోరుకుంటున్నట్లు తేలిందని వెల్లడించారు. అయితే ఎమ్మెల్యేల విషయంలోనే 40-50% వరకు ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు చాలామంది ప్రజలకు దూరంగా ఉంటున్నారనేది తేలిందని ఇప్పుడు దానిని సరిదిద్దుకునే సమయం దొరికిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళకపోతే వారి గ్రాఫ్ మరింత పడిపోతుందన్నారు. ఎమ్మెల్యేల పనితీరు విషయంలో సీఎం స్పష్టత ఇచ్చారని గడప గడప తరువాత సైతం గ్రాఫ్ పెరగకపోతే ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఓడే వాళ్లకు సీటు ఇస్తారా అంటూ నాని ప్రశ్నించారు. ఇక మే 10 ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రం ఒక లేఖతో వెళ్ళి వారికి అందుతున్న పథకాలపైన వివరిస్తారు. 1-2 ప్రతి ఇంటికి వెళ్లాలని సీఎం నిర్దేశించారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేలకు గడప గడపకు వైసీపీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా మారింది. ఇదే సమయంలో సర్వే లెక్కలు సైతం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. జగన్ పాలనకు ప్రజల నుంచి మద్దతు ఉందనే విషయం సర్వేల్లో వెల్లడి కావడంతో వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అయితే ఎమ్మెల్యేల పనితీరుపైన వస్తున్న రిపోర్ట్లు మాత్రం వారిలో టెన్షన్కు కారణమవుతున్నాయి. దీంతో సీఎం జగన్ ముందుగానే హెచ్చరించడంతో ఎమ్మెల్యేలు సమర్థతకు ఈ సమయం సవాల్గా మారుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు చేయబోతున్న అడుగులు సైతం ఏపీ రాజకీయాలలో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.